అసిస్టానరిపై వారు అధ్యక్ష. ఇది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గోదావరి కూడా. మరి మచిలీపట్నం నుంచి వచ్చేటువంటి 2016 రహదారి అధ్యక్ష అది. మరి ఈ బ్రిడ్జి సుమారు నాకు తెలిసి అయితే 45 సంవత్సరాల నుంచి అప్పుడ ముఖ్యమంత్రి భవన వెంకటరామరెడ్డి గారు రావడం జరిగింది అధ్యక్ష. స్వర్గీయ అప్పుడు ఉన్నటువంటి దేవాదాయ మంత్రి రామలింగరాజు గారు ఆయన తీసుకురావడం, ఆ చిన్నప్పుడు అధ్యక్ష అక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారు వచ్చి నర్సాపురం సైడ్ శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ కొంతకాలానికి ఆయన కట్టలేదు అధ్యక్ష. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది అధ్యక్ష. కోనసీమలో కొబ్బరికాయలు చాలా విరుగుగా దొరికితే అధ్యక్ష పనవసరం లేదు, వచ్చిన వారెల్లా కొబ్బరికాయ కొట్టెళ్ళిపోతుంది అధ్యక్ష. అలాగే మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆ బ్రిడ్జ్ గురించి మరి ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. బీఓటీ పద్ధతిని అది నిర్మించాలంటే అక్కడ ఉన్నటువంటి వాహనాలు రాకపోకలు సరిపోదు కాబట్టి బీఓటీకి ఎవరు టెండర్కి రారు కాబట్టి యాన్యువటీలో ఈ టెండర్ని పిలవడం జరిగింది అధ్యక్ష. అది 68 కోట్లు ఎస్టిమేట్ అధ్యక్ష, కానీ 194 కోట్ల కంటే యాన్యుటీ పద్ధతిలో పిలవటం జరిగింది కాబట్టి కన్స్ట్రక్షన్ పీరియడ్ దాటిన తర్వాత 3 సంవత్సరాల నుంచి అమౌంట్ ఇవ్వటం ఆ నిబంధన అధ్యక్ష. అందులో దాని గురించి మరి మైటాస్ కంపెనీగా వర్క్ వచ్చింది అధ్యక్ష, మైటాస్ కంపెనీలో ఆ వర్క్ ఆగిపోవటం జరిగింది అధ్యక్ష. తర్వాత మరలా కోస్టల్ కంపెనీ అని చెప్పి ఆ కోస్టల్ కంపెనీ వాళ్ళు వచ్చి వీళ్ళు వాళ్ళు కలిపి పార్ట్నర్షిప్ మీద అది కట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంత మెటీరియల్ అక్కడ పెట్టడం, వాళ్ళు స్టార్ట్ చేసే లోపల ఈనాడు పేపర్లో కథనం రాశారు అధ్యక్ష. ఇది 100 కోట్లు దుర్వినియోగం అవుతుందని చెప్ప టెండర్ పిలిచిన తర్వాత వీళ్ళైతే మరి మైటాస్ కంపెనీ ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. కోర్టులో సుమారు 2 సంవత్సరాలు నేను కూడా కోర్టు తిరగడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి కోర్టు పెండింగ్ స్టేలో ఉండిపోయింది అధ్యక్ష. ఆ స్టే నుంచి ఇప్పటి వరకు కూడా స్టేలోనే ఉంది అధ్యక్ష. మరి ఆ బ్రిడ్జ్ చాలా అవసరమైనటువంటి బ్రిడ్జ్ అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చాలా సవాల్గా తీసుకుని ఆ బ్రిడ్జ్ కట్టాలని ఆ డిజైన్ ముందు డిజైన్ వేరు తర్వాత డిజైన్ అయితే ఈ కేబుల్ సపోర్ట్తో వచ్చేటువంటి బ్రిడ్జ్ అధ్యక్ష. అది 1 సంవత్సర కాలంలోనే నిర్మాణం జరుగుతుంది. సింపుల్గా 3 ఫిల్లర్స్ మాత్రమే, 3 ఫిల్లర్స్ సెంటర్ ఫిల్లర్ ఆ కన్నీ ఈ కన్ని 3 ఫిల్లర్స్తో ఆ బ్రిడ్జ్ అవుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా కట్టాలనేటువంటి కృతనిశ్చయంతో ఆ రోజు గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు దీనికోసం ప్రయత్నం చేయటం అధ్యక్ష జరిగింది అధ్యక్ష. కానీ అది అక్కడే ఆగిపోయింది. సుమారు 45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రజల కోరిక అధ్యక్ష. 3 జిల్లాల అధ్యక్ష, 3 గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, 3 గోదావరి జిల్లాలకి చాలా అవసరమైనటువంటి బ్రిడ్జ్ అధ్యక్ష. మరి అది కట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుని వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మేము చాలా కాలం నుంచి చిరకాల వాంఛక బట్టి ఆ ప్రజల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానిపైన దృష్టి సారించి ఆ బ్రిడ్జి వెంటనే నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష.